నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నీ జీవితం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పటికైనా నరసింహులకు తప్పు చేసినా క్షమాపణ చెప్పు. పేద ప్రజలు హర్షిస్తారు. బుద్ధిహీనుడా, నేను ఓ పేదోన్ని, ఓ పేద కుటుంబంలో మా కులాన్ని అవమానంగా మాట్లాడుతీవి, నాలాంటి ఎదిగిన నాయకులను బొందబెట్టబడితివి. ఏ రకంగా దేవుడిని నేను క్షమిస్తున్నాను నేను అడుగుతా ఉన్నా. ఎవరైనా ప్రజలు కూడా, ఆంధ్ర ప్రజలు ఇవాళ నీ మీద, నీ దుర్మార్గుల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కువదు. పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు పోయినా, చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చెప్పండి, తప్ప అయితే ముక్కునాలి. ఆయన ఇంటికి పోతివి, ఆయన కాళ్ళు పట్టుకుంటుంది, ఆయన ఎల్లు పట్టుకుంటుంది, ఆయన సంకనాడుతుంది, తీసుకుపోయి అందరి చేత ఓట్లు వేయించుకుంటుంది, గెలుస్తుంది. గడ్డ మీద కూర్చోగానే పవన్ కళ్యాణ్ ఎక్కిందా, మనం గెలిచాం, మరి మడదా ఆయనకు? ఓరిని దుంప అదేగా, నేను కదా నీ కోసం తిరిగినా, నేను కదా నిన్ను గెలిపించిన, నేను కదా నువ్వు ఉండాలని కోరుకున్నా, నువ్వు నా లెక్క లేదంటావా అని ఆయన ఇవాళ పార్టీ పెట్టాలి చెప్పాలి. ఆయన కోరిన కోరిక లేని బలైన వర్గాలకు మేలు చేయమని చెప్పాడు. నేను ఒక మాట చెప్పాలంటే నాకు తెలిసినటువంటి చిన్న జ్ఞానంతో చెప్తున్నా, పవన్ కళ్యాణ్ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చింది, ఇదే స్పెషల్ గెస్ట్ కింద ప్రమాణ స్వీకారం రోజున పవన్ కళ్యాణ్ పిలిచింది. మరి నిజంగా ఆయన స్వార్థపరుడు అయితే అన్నాడు, ఈయన ఏదానికి తాగించు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చు, కేంద్రంలో మంత్రి కావాలంటే ఇచ్చు, ఏదైనా ఇచ్చు, పాపం అందరూ కోరుకోలేదు కదా, అందుకు మనం అప్రిషియేట్ చేయొద్దా, దానివల్ల నీకేమేలైంది కదా. అయినా సరే పవన్ కళ్యాణ్ మీద ఆ రకమైన ఆరోపణలు చేయటం. ఇక జగన్, ఆయన మంత్రి, ముఖ్యమంత్రి, ఆయన తీసుకోకుండా నువ్వు ఏమన్నా చూసినావా? నీ కొడుకు చేస్తుంటే ఎవడన్నా చూస్తుండా? ఇద్దరు కలిసి మీరు అమెరికా, సింగపూర్, మరి అదేవిధంగా దుబాయ్ పోతుంటే ఎవడన్నా మిమ్మల్ని పట్టుకోగలిగారా? ఇవాళ ఆయన ఏవో పాపం తెలిసో తెలియక బయట కనబడుతున్నాయి, నీ ఏమో అన్ని చీకట్లుంది, అంతే తేడా. అందుకే నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఈ దుర్మార్గుడి మీద 29 కేసులున్నాయి, ఇవన్నీ కూడా స్టేళ్లలో ఉన్నాయి, అవి రీఓపెన్ చేయండి. ఈయన బండారం ఏందో బయటపడుతుంది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని మరీ విజ్ఞప్తి చేస్తున్నా, సిబిఐ ఎంక్వైరీ వేయాలని కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవడో అంటుండు, నీ వెనకెవరు, నా వెనకెవరు, నేనే ఉన్నా, నాకెవరు లే, ఎవడో ఆ డాస్ మీకే చెప్తుడు, నరసింహ గారు వెనకెవరు, ఎవడు నేనే, చంద్రబాబు నా మీద ఎట్టి షాగిరి చేస్తే ఇవ్వలేడు, ఇక నేనే వంద జరుగుదు, నువ్వు అన్న పోతావా, ఇల్లు పోతావా అరే. నా జీవితం అంతా దాదాపు వచ్చిన ఈ భ్రష్టుని కొరకు, ఈ భ్రష్టు వెతవ కొరకు, ఈ పవిత్రమైన జీవితం నీ కొరకు నువ్వు పత్రాడితే 50 ఫోన్ చేస్తే నీకు దిక్కు లేదంటే దిక్కు నిలబడ్డది. మర్చిపోయినావా? సిగ్గుమాలిన ఎన్టీ రామారావు విశ్వాసఘాతకుడు, నమ్మక ద్రోహి అని ఎన్టీ రామారావు గారు ఆనాడే చెప్పింది. మంత్రి ఉసులు మోసుకుంటాడు, ఈయన గొప్పతనం చెప్పాడు, జగన్ గొప్ప తక్కువనంట, పవన్ కళ్యాణ్ ఏమయ్య, నీవేమో బంగారం కడ్డీలు తీరి బంగారం వస్తుంది బయటికి చెప్పరు, ఇదంతా బంగారమే బయటకు వస్తుందట, వాళ్ళది మాత్రం వాసన కొడుతుందా, ఈయన చెప్తాడు ముచ్చట సిగ్గులేదా అని. రోజు కరప్షనే, అన్నిట్లో ఎన్నడూ లేనంత కరప్షన్ ఇవాళ చంద్రబాబు గవర్నమెంట్లో నడుస్తుంది. డబ్బు లేకుండా ఏ పని కావట్లేదు, పేదవాడిని నలుసుక తింటారు మీరు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని నమ్మటానికి లేదు, నన్ను తిడితే నువ్వు వాళ్ళతో తిట్టిస్తున్నావు, వీళ్ళతో నా సంరవే వేరే పాపం ఏదో ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చారు, ఇక ఆయన అంతలే ఒడే నా మీద ఇంకోవడెవడో జవహర్ మొన్న మంత్రి అయ్యాడు, మీసారి ఈసారి మావిడి గట్టిగానే ఉన్నట్టున్నారు, ఆయనతో తీసుకు, లేకపోతే ఆ ముద్రగడ పద్మనాభం మీద ఆయన ఎవరు గంట శ్రీనివాసు, ఆయన ఎవరు నారాయణ, ఆయన ఎవరు కాపులు సంగతి చెప్తున్నారు, బోండ ఉమా వీళ్ళతో తీసుకు. ఇట్లా బాబరుల విషయానికి వస్తే ఆయన రమణ, రమణ దీక్షితుల మీద ఇంకొక దీక్షితులు పెట్టి తిట్టిస్తాడు. అరే ఈ వర్గాల మధ్యలో శిక్ష పెట్టి నీ శిక్ష కాల్చుకుంటున్నావు నువ్వు.
ఎవడో ఒకడు బలిగాకపోతే నిద్రపోడే ఈ మనిషి, ఎవడో ఒకడు బలిగాకపోతే నీతి మంతుడు బలిగావాడు. అది కూడా ఎందుకంటే ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.